ప్రస్తుతానికైతే బానే ఉందండి. అయితే ఇప్పుడు అన్ని పథకాలు పెట్టారు కదా, అయితే కొన్నిటికేమో అసలు లేనోళ్ళకి లేనట్టుగానే ఉంటుంది, ఉన్న వాళ్ళకి కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే లేనోళ్ళకి లేనట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ, అంటే ఫస్ట్ నుంచి వెళ్ళే వాళ్ళకి అని అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ వరకు అనేసి, అంటే అదొక మళ్ళీ మాకొక ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదైనా దాంట్లో కూడా ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అంటే పిల్లలు ముందు నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఫస్ట్ క్లాస్కి వెళ్ళేది, అందుకని వాళ్ళకు కూడా పెడితే దాంట్లో కూడా చూసి లేనోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి బాగా మధ్యతరగతి వాళ్ళకి కొంచెం వేరు చేసి ఆ పథకం అన్నది వర్తింప చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అయితే ఇప్పుడు టైలర్స్కి అలాగే రజకులకి వాళ్ళకి అన్నీ అంటున్నారు కాబట్టి మెయిన్ మరి షాపులు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మొన్న కూడా ఆటో వాళ్ళకి ట్యాక్సీ వాళ్ళకి క్యాబ్ల వాళ్ళకని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకంటే సొంత వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళ లెక్క వస్తుంది కదా, వాళ్ళకే ఇస్తే మరి వాళ్ళ కింద చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక ఇది ఇవ్వాలి కదా. టైలరింగ్ అంటే మేము ఇళ్లలో చేసుకుంటున్నాము, ఇప్పుడు భర్తలు బయటకు కూలీ పనికి వెళ్తున్నారు, మేము ఏదో ఒకటి చేసుకుంటేనే కదా. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకేమీ లేదు, మెయిన్ వాళ్ళకి అంటే వాళ్ళకి షాపులు ఉన్న వాళ్ళకి అంటే మేము షాపులకి వెళ్ళలేము, ఏం చేస్తాం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో కుట్టుకుంటాము, అలాంటి వాళ్ళకి కూడా ఏదన్నా ఇది చేస్తే బాగుంటుంది. అంటే అలా చేయకుండా ఏదో ఒకటే వాళ్ళ వరకు షాపులు ఉన్న వాళ్ళకి వరకే ఇస్తున్నారు, కొంచెం అది కూడా ప్రైవేట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆ డ్రైవింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆటో వాళ్ళు అంటే ఓనర్ తీసుకుంటాడు, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డ్రైవింగ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు వాళ్ళు ఉపాధి మరి వాళ్ళకి ఇస్తున్నారు మెయిన్ వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు మామూలుగా తోలుకోవాల్సిందే కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు అన్నీ కట్టుకోవాలి మధ్యలో పోలీసు వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ లేస్తున్నారు, మరి అవి కట్టుకోవాలంటే వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రైవేట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అది బాగానే ఉందండి, కాకపోతే రేట్లు పెంచారు, ఇంకా భారీగా పెంచాలి. భారీగా పెంచితే అప్పుడు కొద్దో గొప్ప మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదా, అసలు వెళ్లకుండా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, రూపాయి ఎవరిని చేయచాపకుండా ముందు ఫ్యామిలీ అన్నది బయటకు రాకుండా బతుకుతారు. అదైతే అది అభిప్రాయం. అంటే అప్పుడు ఉన్న వాళ్ళ తప్పించి లేనోళ్ళు కొనుక్కోలేరు కాబట్టి అందుకే. ఇప్పుడు సన్న బియ్యము అనేసి అన్నారు, బియ్యం అయితే రాలేదు, మామూలుగా రేషన్ బియ్యము అవే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సన్న బియ్యం ఇప్పుడు అంగన్వాడీలో కూడా బియ్యం కూడా లావియే పెడుతున్నారు పిల్లలకి, సన్న బియ్యం పెడుతున్నారు అంటున్నారు, అవేమి ఇంకా రాలేదండి. మేము తప్పుగా అయితే చెప్పట్లేదు, పాలన అయితే బాగుంది ఇంకా ముందు అవి ఏంటంటే కొద్ది కొద్దిగా ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే లేనోళ్ళు అసలు లేనోళ్ళకి పెడితే బాగుంటుందని మాది, ఉన్న వాళ్ళకే కాకుండా లేనోళ్ళని కొంచెం మధ్యతరగతోళ్ళని ఇప్పుడు అన్ని వెరిఫికేషన్లు పెడుతున్నారు. అసలు వచ్చిన వాళ్ళకి ఉన్న ఇల్లులు లేనోళ్ళకి అసలు లేవు, అసలు లేనోళ్ళకి అసలు లేవు. రాసుకుంటున్నారు వాలంటీర్లకి, అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి చూడలేరు. ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళల్లో వాళ్ళకి న్యాయం ఉంది చెప్పేవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మన మనసులో ఏదుందో మనం వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళు అడుగుతున్నారు, మనం కొంచెం మనసు విప్పి పక్కన వాళ్ళకి కూడా రావాలి. ఇప్పుడు ఆ పిల్లోడు అంగవైకల్యం పిల్లోడు, ఆ పిల్లోడికి ఏమీ లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు, అలాంటి వాళ్ళకి ఏదన్నా రూపాయి సాయం చేయండి. పోనీ వికలాంగులకి ఉన్నారు వాళ్ళకి పెన్షన్ పెంచండి, ఇప్పుడు పెన్షన్లు కూడా అలాగే తీసుకుంటున్నారు, ఉన్నవాళ్లే ఉన్న వాళ్ళకుగానే ఉన్నది, అన్ని వాళ్ళకే వర్తిస్తున్నాయి. ఉన్న వాళ్ళకే అంటే కొద్దో గొప్ప వాళ్ళని కూడా మీరు లేనోళ్ళని కొంచెం ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు సార్, చేయట్లేదు అనట్లేదు సార్. అదేంటంటే బాగా లేనోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇవన్నీ లేబర్ కిందే వస్తాయి మా ఇల్లు హౌస్లన్నీ. ఇప్పుడు వీళ్ళల్లో మేము కొంతమంది తింటాకు ఉంది ఉంది లేంది ఎవరికి తెలియదు కదా, అయితే ఉండటానికి ఉంది, అద్దెలకు ఉన్నవాళ్ళు ఉన్నారు, అంతా ఉంది. కానీ కొంతమందికే క్యాబ్లు అంటారు ఆటోలు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు క్యాబ్ ఆటో కొనుక్కోవాలంటే 5 లక్షలు 6 లక్షలు లేనిదే ఆటోలు రావు. ఇప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు లెక్కే కదా, 5 లక్షలు పెట్టి ఆటో కొంటున్నాడంటే 3.5 లక్ష. ఇప్పుడు అదే లేనోడు ఆయన కింద చేసేవాడికి ప్రొవైడ్ చేయండి, మా ఊళ్ళోళ్ళు మా లాంటి మధ్యతరగతి వాళ్ళు బతుకుతారు కదా. మేము చెప్పేది అదే సార్, కొంచెం మధ్యతరగతోళ్ళని చూసుకుంటే జగన్ సార్ ఇంకా పైకి వస్తాడు, రెండోసారి కూడా ఆయనే గెలిపిస్తాం. కొంచెం పెట్టిందంతా కొంచెం అలాంటి వాళ్ళని చూస్తే ఆయన మంచివాడే, ఆయన మంచివాడైతే ఏమి లాభం, జనాలను చూడాలి కదా. మన ప్రజాపాలన అంటే మన చూస్తేనే కదా ఆయన్ని మనం చూసేది, ఇప్పుడు మనం ఎక్కించబట్టాయి కదా ఆయన ఇప్పుడు పరిపాలన చేయగలుగుతున్నాడు కాబట్టి, ప్రజల గురించి అడుగుతున్నారు కాబట్టి మమ్మల్ని కొంచెం మీరు సంతోష పెడితేనే కదా ఆయన్ని మేము సంతోష పెట్టగలం. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.